విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ సంఘాలు నిరాహార దీక్ష చేపట్టాయి. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం అత్యంత దయనీయ పరిస్థితికి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనంతటికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నియంత నిర్ణయాలే కారణమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర అధినేత ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోక విద్యారంగం దిక్కుతోచని పరిస్థితిలో కూరుకుపోయిందని అన్నారు. తక్షణమే అప్గ్రేడ్ పండిట్ పీటీఈలతో సహా అన్ని కేటగిరీల పదోన్నతులు కల్పించాలని, అంతర్రాష్ట్ర జిల్లా బదిలీలు నిర్వహించాలని, పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 29వ తేదీన హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ సంఘీభావం తెలియజేశారు. తెలంగాణ కోసం అని చెప్పి అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి తెలంగాణ కోసం పోరాటం చేసి తీరా తెలంగాణ తెచ్చుకున్నాక విద్యారంగాన్ని పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. విద్యారంగంలో మౌలిక సౌకర్యాలు కల్పించే పరిస్థితి లేదు. ఉపాధ్యాయుల సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినటువంటి 2018 మే 16న ఉద్యోగ సంఘాలన్నిటితో సుదీర్ఘంగా చర్చించి జూన్ 2, 5, 6, 15 పిఆర్సీ అని చెప్పి ఇంతవరకు ఏకసభ్య కమిషన్ అయితే లేట్ అవుతుందని చెప్పి ముగ్గురు సభ్యులతో కమిషన్ వేసి 30 నెలలు అయినా కానీ ఇంతవరకు నివేదిక సమర్పించకపోవటం, ఇంతవరకు ఐఆర్ కూడా కనీసం ప్రకటించకపోవడం అనేటటువంటి దారుణం, కనీసం ఆర్థికేతరమైనటువంటి డిమాండ్లను కూడా పరిష్కరించేటటువంటి పరిస్థితి లేదు. అంతర్ జిల్లా బదిలీలు చేసే పరిస్థితి లేదు. భార్యాభర్తలు ఉద్యోగస్తులు అయినటువంటి వాళ్ళు వేరు వేరు చోట్ల ఉద్యోగాలు చేసుకుంటూ నానా బాధలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో అంతర్ జిల్లా బదిలీలు కానీ ప్రమోషన్లు కానీ లేవు. దాదాపు విద్యారంగంలో సుమారు 20,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆ పోస్టులు నింపేటట్లేదు. ప్రమోషన్ లేవు, బదిలీ లేవు, ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. విద్యారంగంలో ఉన్నటువంటి మౌలిక సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటటువంటి పరిస్థితి లేవు. ఇవాళ ఆన్లైన్ క్లాసులు నడుస్తుంటే కనీసం ఓడవటానికి స్కావెంజర్లు కూడా లేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి అంతా మారాలని చెప్పి పక్క తోటి రాష్ట్రంలో 27% అయ్యారు గత సంవత్సరం కాలం నుంచి ఉద్యోగులు తీసుకుంటుంటే, ఎనకబడ్డ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో తీసుకుంటుంటే ధనిక రాష్ట్రంగా చెప్పుకున్నటువంటి మన రాష్ట్రంలో ఇంతవరకు ఐఆర్ లేదు, ఒక ప్రమోషన్ లేవు. ఎడ్జీటీగా నియామకమైనటువంటి వ్యక్తి 30 సంవత్సరాలు అదే ఎడ్జీటీగా పనిచేస్తున్నటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు కూడా 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా వాళ్ళకి ప్రమోషన్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ప్రమోషన్ లేక బదిలీలు లేక ఈ వేతనాలు ప్రజెంట్ సిచ్యువేషన్లో ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఐఆర్ లేదు, కనీసం బీఆర్సీ లేదు. ఈ మా సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. బంగారు తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయని చెప్పి ఆశించినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలన్నిటికీ కూడా నిరాశ ఎదురైనటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేని పరిస్థితులనే జాక్టో యుఎస్పిఎస్సి ఐక్య ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో జాక్టో యుఎస్పిఎస్సి ఆధ్వర్యంలో 8 మరియు 9 తారీఖులో వివిధ పాఠశాలలో తమ పాఠశాలలో నిరసన ప్రదర్శన చేసిన, అదేవిధంగా ఆ పోరాట క్రమంలోనే ఈ నెల ఈరోజు ఈ అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరాదేశ చేస్తున్నాం. ఇంకా మా సమస్యలు అదేవిధంగా పరిష్కారం కాకపోతే 29వ తారీఖున పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని హైదరాబాద్ ముట్టడించి అక్కడ పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమాన్ని చేయడానికి పూనుకుంటున్నాం.